మనము గత ఎపిసోడ్లో మంత్రంలో అక్షరాలను బట్టి మంత్రాన్ని ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది వాటి గురించి చెప్పుకున్నాము ఏకాక్షరి త్రియాక్షరి తర్వాత పంచాక్షరి నవాక్షరి ఈ విధంగా కూడా కొన్ని కొన్ని చెప్పుకున్నాము అయితే ఈ ఎపిసోడ్ చిన్నవే అయినప్పటికీ పరిశోధన మీరు చేయడానికి సమయం దొరుకుతుందని చెప్పి చిన్న చిన్న ఎపిసోడ్లుగా ఈ రెండు మూడు ఎపిసోడ్లు చేయడం జరుగుతుందండి ఇది గమనించగలరు ఈ ఎపిసోడ్ ఒక ఎపిసోడ్ విన్న తర్వాత విని మర్చిపోవడం కాదు మిత్రులారా మంత్రాలను గమనించండి అసలు ఏ ఏ మంత్రాలలో ఎన్ని ఉంటే ఏ ఏ మంత్రము అయింది ఏ ఏ మంత్రము మనకి పూర్ణ మంత్రం ఏ ఏ మంత్రం మనకి బాలమంత్రమైందో మనం తెలుసుకోవచ్చు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సమయము తీసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా మంచిది ఇక్కడ నేడు ఈ క్షణము ఈ ఎపిసోడ్లో అసలు ఎన్ని అక్షరాలు ఉంటే దాన్ని ఏ మంత్రంగా చెప్తామో దాని గురించి మనము ఈరోజు చర్చించుకుందాము ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉంటే ఏ మంత్రం అంటామో దానికి ప్రమాణం చెప్తాను బీజమంత్రం ప్రవక్ష్యామి వర్ణ సంఖ్యా దశైర్యుతం చతుర్వింశతి పూర్ణ సంజ్ఞం దశాధికం చతుర్వింశత్యధికాస్తు మాల మంత్ర ప్రకీర్తితం ఇది ప్రమాణమండి దీనిలో ఏం చెప్పారు మనకి ఏదైనా మంత్రములో గనక పది అక్షరముల వరకు ఉంటే అంటే పది అక్షరములు దానికంటే తక్కువ సంఖ్యలో అక్షరములు ఉంటే ఆ మంత్రాన్ని బీజ మంత్రం అంటారు ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఏకాక్షరి మంత్రము త్రియాక్షరి మంత్రము పంచాక్షరి మంత్రము ఇవన్నీ కూడా వీటిని బీజ మంత్రాలు అంటారు అంటే పది అక్షరములకు లోపే ఉంటాయి ఇవన్నీ కూడా పది లేదా పది అక్షరములకు లోపలకు ఉన్న మంత్రాలను మంత్రాలు అంటాము తర్వాత ఏం చెప్పారు మనకి ఇక్కడ చతుర్వింశతి వర్ణానం పూర్ణసం దశాధికం అంటే పది అక్షరాలకు పైనుంచి ఇరవై నాలుగు అక్షరాల వరకు ఉంటే చతుర్వింశతి వర్ణానం పూర్ణసంఘ్యం దశాధికం పదికి పైన నుంచి చతుర్వింశతి అంటే ఇరవై నాలుగు వరకు ఉంటే వాటిని ఏమంటామంటే పూర్ణ మంత్రాలు అంటారు ఇక తర్వాత ఏం చెప్పారు మనకి ఇరవై నాలుగు అక్షరములకు మీద ఉన్నటువంటి మంత్రాలను ఇరవై నాలుగు అక్షరాలకు ఇంకా అధికంగా ఉన్న అక్షరాలతో మంత్రం ఉంటే కనుక దానిని మనము మంత్రము అంటాము అంటే దాన్ని శాస్త్రప్రకారంగా మంత్రం అంటారు ఇప్పుడు అర్థమైంది అంటే ఈ పరిశోధన చేసిన తర్వాత అప్పుడు అప్పుడు నాకు వచ్చిన సంశయం ఏంటంటే దత్తాత్రేయ మాలా మంత్రము చాలా పెద్దగా ఉందండి ఎక్కువ అక్షరాలతో ఉంది దీన్ని ఏ రకమైన మంత్రం అంటామో ఇప్పుడు తెలిసిందండి అంటే ఇరవై నాలుగు అక్షరాలకు పైన ఉన్నది ఏ మంత్రమైనా సరే దాన్ని మాలా మంత్రం అంటాము పది అక్షరాలు లేదా పదికి అక్షరాలకు కింద ఉన్న అక్షరాలతో కూడిన మంత్రాన్ని ఏమంటాము బీజ మంత్రాలు ఇరవై నాలుగు అక్షరాలు దానికంటే అంటే పది నుంచి ఇరవై నాలుగు అక్షరాల వరకు ఉంటే దాన్ని పూర్ణ మంత్రాలు అంటారండి అందుకే గాయత్రి మంత్రములో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయండి అందుకే గాయత్రి పూర్ణ మంత్రము నిస్సంశయంగా నా గాయత్రి నా గాయత్రా నమాతు పరదైవతం అంటారు కదా అట్లా ఇరవై నాలుగు అక్షరాలు గాయత్రి మంత్రంలో ఉన్నాయండి అందుకే అది గాయత్రి మంత్రము పూర్ణ మంత్రము ఇక తర్వాత ఇరవై నాలుగు అక్షరాలకు పై చిలుకుంటే దాన్ని మంత్రం అంటారు ఇది గుర్తుంచుకోండి ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇది ఎందుకు చెప్తున్నానంటే మంత్ర సాధన శాస్త్రంలో మంత్ర సాధన మర్యాదలో ఏ ఏ మంత్రాలలో ఏ ఉంటే ఎవరెవరు చేయవచ్చు దాన్ని అంటే బీజ మంత్రం ఉంది దాన్ని ఎవరు సాధన చేయవచ్చు పూర్ణ మంత్రం ఉంది దాన్ని ఎవరు సాధన చేయవచ్చు మాలా మంత్రం ఉంది దాన్ని ఎవరు సాధన చేయవచ్చు ఇది మనకు తెలియాలి కాబట్టి వీటి గురించి ఎక్కువ వివరణ మీకు ఇస్తున్నానండి మన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అందుకే గురువులు సర్వసిద్ధులు ఎందుకంటామంటే వాళ్లకు తెలుసు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన దానిలో ఎవరెవరు ఏ మంత్రాలను ఉపాసన అంటే ఎవరెవరు అన్న దానిలో నా ఉద్దేశము పిల్లలు ఏ మంత్రాలు చేయవచ్చు నడి వయసు వాళ్ళు ఏ యువకులు యువకులు ఏ మంత్రాలు చేయవచ్చు నడి వయసు వాళ్ళు ఏ వయసు ఏ మంత్రాలు చేయవచ్చు వాణప్రస్తము దాని అధికంగా ఉన్న వృద్ధులు ఏ మంత్రాలు చేయవచ్చు వైయక్తిక భేదాలను బట్టి కూడా బీజ బీజ మంత్రాలు చేయాలా పూర్ణ మంత్రాలను చేయాలి మనకి మాలా మంత్రాలను చేయాలా ఏ మంత్రాలను చేయాలో కూడా వైయక్తిక భేదాన్ని బట్టి కూడా శాస్త్రం ప్రమాణయుక్తంగా చెప్పిందండి అందుకే ఫస్ట్ ఏ ఎన్ని అక్షరాలు ఉంటే ఏ మంత్రం అంటామో మీకు ఇప్పుడు విజ్ఞానం అందించాను ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఏ మంత్రాలను ఏ అక్షరాలు ఎన్ని అక్షరాలు ఉన్నా ఏ మంత్రాలు ఎవరెవరు చేయొచ్చు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మిత్రులారా ఎప్పుడైనా గుర్తుంచుకోండి మంత్రాల మంత్రాలలో అంటే మంత్రములో అక్షరాల సంఖ్య పెరుగుతున్నది అంటే గుర్తుంచుకోండి శక్తి యొక్క ప్రమాణము శక్తి యొక్క ప్రకంపనాలు కూడా పెరుగుతున్నాయని లెక్క వయస్సును మించి వయస్సును మించి మాలా మంత్రాలను అంటే ఇరవై నాలుగు మించి అక్షరాలను కనుక మనం చేయగలిగితే ఎక్కువ శక్తిని తట్టుకునగలిగే ఎక్కువ మంత్రశక్తి ప్రకంపనాలను తట్టుకునగలిగే ఆత్మశక్తి ప్రకంపనలు మనకుంటేనే మనము చేయాలి అందుకే గురువులు సాధకులను పరీక్షించి శిష్యులను పరీక్షించి వారి వైయక్తిక భేదాన్ని పరీక్షించి సిద్ధారీ శోధన ద్వారా చేసి తర్వాత రుణ ధన శోధన చేసి ఆ రకంగా ఎన్నో చేసి ఎన్నో ఎన్నో శోధనలు చేసి మనకు మంత్రాలు ఇస్తారండి చివరికి ఈ ప్రమాణం ప్రకారము మన అంటే నా దగ్గరికి వచ్చిన శిష్యుడికి ఏ వైయక్తిక ఏ వయస్సులో ఉన్నాడు శిష్యుడు కూడా చూసి ఉపదేశం ఇస్తారండి ఇది గురువుల యొక్క గొప్పతనము అందుకే మంత్రశాస్త్రము గొప్ప విజ్ఞాన సర్వస్వము దీని గురించి తెలియపరచాలనే నా ఈ ప్రయత్నం అండి మిత్రుడారా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ ఏ అంటే బీజ మంత్రాలను ఏ వయసు వాళ్ళు చేయొచ్చు మాల మంత్ర పూర్ణ మంత్రాలను ఎవరు చేయొచ్చు మాల మంత్రాలను ఎవరు చేయొచ్చు మనము ప్రమాణయుక్తంగా చెప్పుకుందాం సర్వే జనా భవంతు మీ శివప్రసాద శాస్త్రి